ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ సోమవారము మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా మొదటి పట్టణము అపోసుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు అపోలో కొరింతులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫేసు చేరుకొనెను అక్కడ అతడు కొందరు శిష్యులను చూచి వారితో మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను అందుకు వారు పవిత్రాత్మ ఉన్నాడను విషయము మేము విననైనా లేదు అని పలికిరి అటులైనా ఎట్టి బాప్తిస్మమును మీరు పొందితిరి అని పౌలు వారులను అడుగగా యోహాను బప్తిస్మము అని వారు జవాబిచ్చిరి అప్పుడు పౌలు యోహాను తన తరువాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు భక్తిస్మము ఒసగెను అని పలికెను వారు అది విని ఏసు ప్రభువు పేరిట జ్ఞానస్థానమును పొందిరి పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వెంచేశను అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింప ఆరంభించెను వారు రమారమి పన్నెండు మంది పౌలు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి మూడు మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకము కలిపింప ప్రయత్నించుచుండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేశములోని రాజ్యములారా దేవుని ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు అందుకు ఆయన శిష్యులు ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి అప్పుడు యేసు ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదలి చల్లాచదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది అది వచ్చియే ఉన్నది నేను ఒంటరిగా లేను ఏలయన తండ్రి నాతో ఉన్నాడు మీరు నాయందు శాంతి పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను లోకమున మీరు కష్టముల పాలగుదురు కానీ ధైర్యము వహింపుడు నేను లోకమును జయించితిని అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక